హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు చేతి వెంట ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను మన ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అనమాట మురుకుల రెసిపీ చూపిస్తున్నాను అయితే మనం రెగ్యులర్గా చేసుకునే మురుకుల్లా కాకుండా ఇవి సంథింగ్ స్పెషల్ అండి చాలా క్రంచీగా గుల్లగుల్లగా వస్తాయి వస్తాయన్నమాట అచ్చం శనగపిండితో కాకుండా అలాగే అచ్చం బియ్యం పిండితో కాకుండా ఇందులో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తామన్నమాట దానివల్ల వీటి రుచి డబుల్ అవుతుంది ఎప్పుడూ మీరు ఇంట్లో చేసే మురుకులు కాకుండా ఇలా నా స్టైల్లో ఒకసారి మురుకులు చేసి చూడండి ఎవ్రీ టైం ఇవే చేసుకోవాలనిపిస్తుంది పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తారు మరికి లేట్ చేయకుండా క్రంచీ క్రిస్పీ టేస్టీగా ఉండే ఈ మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండికి సరిపోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకోవాలి అనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డబ్బులు చేసుకోండి ఓకే సో బౌల్లోకి బియ్యం పిండి వేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసి వీటిని ఫస్ట్ తోరగా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి గింజ లోపల వరకు వేగాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అందులో పావు కప్పు దాకా అటుకులు వేసుకోవాలి అంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు దాకా అటుకులు వేసుకోండి నేనైతే ఇక్కడ మందంగా ఉండే అటుకులు వేస్తున్నాను మీ దగ్గర ఏ అటుకులు ఉన్నా వాటిని వాడుకోవచ్చు ఈ అటుకుల్ని కూడా లో ఫ్లేమ్లోనే చిన్న మంట మీదే నిదానంగా వేయించుకోండి రెండు మూడు నిమిషాల పాటు వేయిస్తే అటుకులు త్వరగానే వేగిపోతాయి అటుకుల్ని చేతిలోకి తీసుకుని కొంచెం నలిపితే క్రిస్పీగా అయిపోవాలన్నమాట ఇలాగ పొడి పొడిగా అయిపోవాలి అంతవరకు వేయించుకోండి అలా వేయించుకున్న తర్వాత ఈ అటుకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి ఈ దినుసుల్ని అలాగే అటుకుల్ని పూర్తిగా చల్లారినిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి బియ్యం పిండి ఎంతైతే మెత్తగా ఉంటుందో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అసలు పలుకు అనేది ఉండకూడదు ఇలా మెత్తగా పిండిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బియ్యం పిండిలోకి వేసేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసేయండి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి బటర్ లేకపోతే ఇందులో నెయ్యి వేసుకోవచ్చు లేదా వేడి నూనె కూడా వాడుకోవచ్చు బటర్ వేసిన తర్వాత పిండి మొత్తానికి కూడా బటర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి బైండింగ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి నేను ఇక్కడ ఆశీర్వాద్ పసుపు పొడిని వాడుతున్నాను ఆశీర్వాద్ పసుపు పొడి హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన సహజమైన హై క్వాలిటీ పసుపుతో తయారు చేయబడింది కొద్దిగా పసుపుని వేస్తే చాలు మంచి కలర్ అలాగే మంచి ఫ్లేవర్ అనేది మన డిష్ కి యాడ్ అయిపోతుంది సో ఇందులో ఎంతో దమ్ముంది ఈ కొంచెం సరిపోతుంది నేను పర్సనల్గా ఆశీర్వాద్ పసుపు పొడిని వాడుతూ ఉంటాను మంచి కలర్ అండ్ టేస్ట్ కోసం దీనితో నాటి చక్కగా కుదురుతుంది పసుపు వేసిన తర్వాత అర టీ స్పూన్ దాకా వాము వేసుకోండి వాముని చేతిలో వేసుకుని కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది అలాగే మరొక అర టీ స్పూన్ దాకా కలోంజీ గింజలు వేసుకోండి కలోంజీ గింజలు గనక లేకపోతే వీటికి బదులుగా మీరు నువ్వులు కూడా వాడుకోవచ్చు తర్వాత ఇందులో ఫైనల్ గా కారం వేసుకోవాలండి నేను రెగ్యులర్ గా ఆశీర్వాద్ కారం పొడిని వాడుతూ ఉంటాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ నేచురల్ సో హై క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసే ఆశీర్వాద్ ఆంధ్రాస్ నెంబర్ వన్ చిల్లీ పౌడర్ ఈ ఆశీర్వాద్ కారం మనం చేసే రెసిపీకి కావాల్సినంత కారాన్ని రుచిని ఇస్తుంది అచ్చమ్మని ఇంట్లో అమ్మమ్మలు చేసినట్టే ఆశీర్వాద్ కారం మన తెలుగు ఇంటి కారం కారం ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నానండి ఈ మాత్రం సరిపోతుంది కారం వేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు వేడి వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేస్తూ ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోండి చెయ్యి అనేది కాలుతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోండి ఈ మురుకులకి పిండి అనేది ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి చక్రాలు అనేవి గుల్లగా వస్తాయి క్రంచీగా వస్తాయి అనమాట సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పిండిని కొద్దిగా నాననివ్వండి పిండి కొద్దిగా నానిన తర్వాత చక్రాల గిద్దని తీసుకుని మీకు ఏ సైజులో అయితే మురుకులు కావాలో ఆ సైజ్ హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టుకుని జంతికల కింద వేసేసుకోవటమే నేను కొద్దిగా చిన్న హోల్స్ ఉండే ప్లేట్ పెట్టుకున్నానండి అందులోకి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని అందులోకి కూరుకుని పైన కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు నూనెని హీట్ చేసి మీడియం హీట్లో పెట్టి మురుకుల్ని ఆయిల్లో ఒత్తుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టుగా క్రంచీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవటమే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కింద వేసుకుని ఫ్రై చేసుకోండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా వేయించేసి పక్కకు తీసుకుంటే క్రిస్పీ క్రంచి మురుకులు అయితే రెడీ అయిపోతాయి చక్కగా ఈవినింగ్ టైంకి టీ స్నాక్ స్నాక్లో కానీ లేదా పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇలా తయారు చేసేసుకుని చల్లారిన తర్వాత ఎయిట్ బాక్స్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు వీటిని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లో ఒకసారి మీరు కూడా మురుకుల్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి